క్యూన్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావలెను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యుడు బండా రమేష్ మృతి. నాలుగేళ్లుగా ప్రజల పక్షాన ప్రశ్నిస్తూ పోరాటం, అనారోగ్యంతో మృతి చెందడంతో టీం సభ్యులు దిగ్బంది. అంత్యక్రియలకు హాజరు కానున్న స్టీన్మార్ మల్లన్న చాలా దారుణం, నిజంగా ఒక విషాదం. మల్లన్న టీం లో పాపమైన అంటే నాలుగేళ్లుగా తీన్మార్ మల్లన్న టీం గా ప్రజల పక్షాన నిలిచి పోరాడుతూ హుజూరాబాద్ మండల అధ్యక్షుడిగా ప్రస్తుతం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్న బండ రమేష్ శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్కు చెందిన బండ రమేష్ ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న పోరాటానికి ఆకర్షితుడై నాలుగేళ్ల క్రితం మల్లన్న టీంలో చేరాడు. తర్వాత మండల అధ్యక్షుడిగా ఎన్నికై ప్రజల పక్షాన ప్రజా గొంతుకై ప్రశ్నిస్తూ టీంలో ముఖ్య వ్యక్తిగా కొనసాగుతూ వచ్చాడు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికై అదనపు బాధ్యతలు స్వీకరించి విశ్వసనీయతతో పనిచేస్తూ తన ఔన్నత్యాన్ని చాటుకున్నాడు. అయితే శుక్రవారం ఫిట్స్ వచ్చి పడిపోవడంతో వారి కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్కి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం బండ రమేష్ మరణించాడు. రమేష్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే రమేష్ మృతితో కుటుంబ సభ్యులు, టీం సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. శనివారం హుజూరాబాద్లో నిర్వహించనున్న అంత్యక్రియలకు ఎమ్మెల్సీ తీన్మన్ మల్లన్న హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో టీం సభ్యులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనున్నారు. ప్రతి కార్యక్రమంలో పాల్గొనేవారు రమేష్ మృతి పట్ల కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు అఖిల్ పాషా, చొప్పదండి ఇన్ఛార్జ్ కొప్పుల వెంకటేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రమేష్ అన్న జిల్లా వ్యాప్తంగా జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొనేవారని, తను లేని లోటు తీరలేదని చెప్పి హైదరాబాద్ బై ఎలక్షన్ లో కూడా మిత్రుడు చాలా కష్టపడ్డాడు అన్న. ఈటల రాజేందర్ కి మనం సపోర్ట్ చేస్తాం కదా. రమేష్ అన్న చాలా చాలా కష్టపడ్డాడు. క్యూన్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావలెను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.